हेलो गाइस, वेलकम बैक एग्रीकल्चर लेसन। दिस इज द लास्ट पार्ट अंडी। ఒక చిన్న చిన్న మూడు కాన్సెప్ట్స్ నేను చెప్పాను కదా, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. అంటే అగ్రికల్చర్ లో ఇండిపెండెన్స్ ముందు ఎలా ఉంది, ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా మనం చూస్తాము. సి ఆల్రెడీ నేను మీకు చెప్పాను, అగ్రికల్చర్ ఒక రకంగా ప్రాపర్ గా ఉన్న అగ్రికల్చర్ ని ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చి కాలనైజేషన్ పీరియడ్ ఎప్పుడైతే జరిగిందో ఈ క్రాపింగ్ ప్యాటర్న్ అంతా కూడా చాలా కమర్షియల్ చేసేసి మనకి తినడానికి ఆహారం లేకుండా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా చేశారు. సో వన్స్ మన ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్స్ లో చాలా వరకు కూడా ల్యాండ్ రిఫార్మ్స్ మీదే డిపెండ్ అవడం జరిగింది. అంటే చాలా వరకు 5 ఇయర్స్ ప్లాన్స్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్ పైనే చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న హోల్డింగ్స్ ఉంటాయి, అంటే గవర్నమెంట్ హోల్డింగ్స్ కొన్ని, నెక్స్ట్ జమీందారీ సిస్టమ్, ఈ జమీందారీ సిస్టమ్ ఇవన్నీ కూడా అబాలిష్ చేసి నిదానంగా జనాలకి ఆ ల్యాండ్స్ అనేది సరఫరా చేయడం. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ అప్పుడున్న కొలోనియల్ బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది అంటే, ఈ ఎవరైతే ఈ సిస్టులు అంటారు కదా ట్యాక్స్ పే చేయని వాళ్ళందరి ల్యాండ్స్ ని కూడా వాళ్ళ హోల్డ్లో పెట్టేసుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని చేయడం జరిగింది. దానివల్ల ఓనర్షిప్ రైట్స్ అనేది నార్మల్ పీపుల్ లాస్ అయిపోయారు. సో అలాంటి వాటన్నింటినీ కూడా ప్రజలకు మళ్ళీ ఇచ్చేయడం, అలాంటి రిఫార్మ్స్ అన్ని కూడా ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్స్ లో జరిగింది. మోర్ ఓవర్ ఏంటి అంటే మన పాపులేషన్ లో ఆల్రెడీ నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 60% పీపుల్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయిపోవడం వల్ల అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అనేది చాలా స్లోగా తక్కువగా స్లోగా జరుగుతూ ఉండడం వల్ల ఆ అగ్రికల్చర్ అనేది అంత ప్రాఫిటబుల్ గా లేకుండా ఉండింది. సో దానికోసం ఇవి మార్చాలి అని ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్స్ లో ల్యాండ్ రిఫార్మ్స్, తర్వాత 1960s 1970s లో మన ఈ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ క్రాప్ ప్రొడ్యూస్ అనేది పెంచాలి, దాని ఈల్డ్ అనేది ఇంకా పెంచాలి అన్న ఉద్దేశంతో గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. గ్రీన్ రెవల్యూషన్స్ అంటే క్రాప్స్ లో ఎక్కువ పంట వచ్చేదానికి, వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ కు సంబంధించింది, అంటే మిల్క్ ఎక్కువ రావడం, నెక్స్ట్ మిల్క్ క్వాలిటీ పెంచేదానికి వైట్ రెవల్యూషన్. ఇవి రెండు కూడా ఫార్మర్స్ కి హెల్ప్ఫుల్ అవ్వాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది. వేరస్ ఇది ఏమైంది అంటే కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ చూస్ చేసుకొని ఆ సెలెక్టెడ్ ఏరియాస్ లోనే ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ఏరియాస్ అనేది గ్రోత్ బాగా జరిగింది. వేరస్ ఇంకొన్ని ఏరియాస్ లో ఆ గ్రోత్ అనేది ప్రాపర్ గా జరగలేదు. సో అప్పుడు 1980s 1990s లో ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ రెవల్యూషన్ లో హై ఎండింగ్ వెరైటీ సీడ్స్ టెక్నాలజీ ఉపయోగించడం ఇవన్నీ ఉంది, బట్ అవన్నీ ఉపయోగించాలి అని అంటే ఆ ఫార్మర్ దగ్గర సరిపడినంత పెట్టుబడి అనేది ఉండాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ లేకే చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నెక్స్ట్ ప్రొడ్యూస్ ఎప్పుడైతే పంట అయిపోయి పంట దిగుబడి వస్తుందో అది అమ్మడానికి కూడా ప్రాపర్ ప్రైస్ అనేది ఉండాలి. ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించి 1980s 1990s లో ఒక ప్రాపర్ ప్లాన్స్ అనేది చేసి నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రాట్స్ కరువులు, నెక్స్ట్ వరదలు, ఫ్లడ్స్ ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫార్మర్స్ చాలా నష్టపోతారు. ఆ నష్టపోవడం వల్ల ఆ పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాక చాలా మంది ఫార్మర్స్ సూసైడ్స్ చేసేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది జరగకూడదు అన్న కాన్సెప్ట్ తో క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఒక మినిమం ప్రైస్ అనేది ఇచ్చి ఫార్మర్ ని సపోర్ట్ చేయడానికని క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం గ్రామీణ బ్యాంక్స్, ఇప్పుడు బ్యాంక్స్ పెద్ద పెద్ద బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా సిటీస్ లో అర్బన్ ఏరియాస్ లో ఇండస్ట్రియలిస్ట్ కి లోన్స్ ఇవ్వడానికే తప్పితే ఫార్మర్ కి లోన్ ఇవ్వడానికి అప్పట్లో ఏ బ్యాంక్స్ ముందుకు వచ్చేవి కాదు. సో ఆ టైంలో గ్రామాల్లో గ్రామీణ బ్యాంక్స్ అనేది స్టార్ట్ చేసి ఫార్మర్స్ కి వాళ్ళకి పంటలపైన రుణాలు ఇవ్వడం, భూములపైన లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం ఇవన్నీ జరిగింది గ్రామీణ బ్యాంక్స్. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది స్టార్ట్ చేయడం ద్వారా అండ్ ఈ కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ స్కీమ్, కిసాన్ అంటే మనకు తెలిసింది ఫార్మర్స్ కి లోన్స్ ఇచ్చే ప్రోగ్రామ్స్, నెక్స్ట్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్, ఇలా కొన్ని కొన్ని స్కీమ్స్ అనేది పెట్టారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలంలోకి వెళ్ళి అనుకోకుండా ఏ కరెంటు షాక్ కొట్టో లేకపోతే ఏ జరిగుట్టో పాము కుట్టో
అన్ఎక్స్పెక్టెడ్ గా చచ్చిపోతూ ఉంటారు ఫార్మర్స్. అలాంటి వాళ్ళందరికీ కూడా సమ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేది, అంటే వాళ్ళ లైఫ్ ని కొంచెం సెక్యూర్ చేసే విధంగా కొన్ని స్కీమ్స్ అనేది పెట్టడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీడియాలో కూడా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలా పండించాలి, కొత్త అగ్రికల్చర్ లో వస్తున్న నూతన ఆవిష్కరణలు ఏంటి, ఆ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీడియాలో టెలికాస్ట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మినిమమ్స్ ఎంఎస్పి మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేసేవాళ్ళు. అంటే అంతకన్నా తక్కువ ఎవరో ఆ ప్రైస్ ఆ ప్రొడక్ట్ ని కొనుక్కోకూడదు. ఆ మినిమం ప్రైస్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసేయడం వల్ల ఆ ఫార్మర్ అనేది ఈ మిడిల్ మెన్ ఉంటారు కదా మధ్యవర్తులు, వాళ్ళ దగ్గర నష్టపోకుండా ఒక మినిమం ఎంఎస్పి మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అంటే ఫార్మర్స్ ఎక్స్ప్లాయిట్ అవ్వడం అంటే వాళ్ళ బారిన పడి వీళ్ళు నష్టపోకుండా ఉండేదానికి జరుగుతుంది. సో ఇవి టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. టెక్నాలజికల్ రిఫార్మ్స్ అంటే ఈ గ్రీన్ రెవల్యూషన్, ఈ వైట్ రెవల్యూషన్, వీటి ద్వారా. ఇన్స్టిట్యూషనల్ అంటే మన గవర్నమెంట్ తీసుకున్న రిఫార్మ్స్, ఈ 5 ఇయర్స్ ప్లాన్స్ కానివ్వండి, ఈ స్కీమ్స్ కానివ్వండి, అండ్ ఈ ఇన్సూరెన్స్ పాలసీస్, కోఆపరేటివ్ సొసైటీస్, ఇదంతా కూడా టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. సో నౌ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు ద నేషనల్ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ అండ్ అవుట్పుట్. అంటే ఈ వ్యవసాయం అనేది మన ఎకానమీకి, మన నేషనల్ ఎకానమీకి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తుంది, ఏ విధంగా తోడ్పడుతుంది, అండ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే 1951 నుంచి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ కి ఇన్కమ్ కి కంట్రిబ్యూషన్ చూసినట్టయితే చాలా వరకు తగ్గుతూనే ఉంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే నేషనల్ ఇన్కమ్ లో ఈ అగ్రికల్చర్ పెట్టేది అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ 2010-11 లో మనం గమనించినట్టయితే 52% ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయ్యారు. బట్ వేరస్ ఏమవుతుంది, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చేది చాలా వరకు తగ్గించేసింది. అండ్ బయట నుంచి ఇంపోర్ట్ చేసే ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయి చూసారా, అంటే బయట నుంచి వేరే కంట్రీస్ నుంచి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకునే వాటికి, దిగుమతి చేసుకునే వాటికి ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆ ట్యాక్స్ అనేది తగ్గించేయడం వల్ల ఆ వేరే దేశాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్కువ రేట్లకు మనకు అందేవి. ఆ అందడం వల్ల ఏమయ్యేది, మనకి సబ్సిడీలు తగ్గించేశారు కాబట్టి మన అగ్రికల్చరల్ ప్రొడక్ట్ అనేది రేట్ ఎక్కువగా ఉండేది. వాళ్ళది వాళ్ళ దేశాల్లో సబ్సిడీని బాగా ఇచ్చి వాళ్ళ కంట్రీలో వాళ్ళ ఫార్మర్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. దానివల్ల ఏంటి, ఆ వాటి రేట్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. అదే ఐటము మనది రేట్ ఎక్కువ, వాళ్ళది రేట్ తక్కువ అంటే చాలా వరకు ఇదే మనం జనాలు కొనుక్కొని దీనికి విలువ తగ్గిపోయింది. సో దానివల్ల ఏమైందంటే జనాలు రాను అగ్రికల్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది తగ్గించేస్తూ ఉన్నారు. సో ఈ అగ్రికల్చర్ నేషనల్ ఎకానమీకి అంటే చాలా మంది డిపెండ్ అవుతున్నారు, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏంటి అనేది చూసుకోవట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ టెక్నాలజికల్ రిఫార్మ్స్ అనే వాటి మీద టెక్నాలజీ పైన డిపెండ్ అవ్వట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ గవర్నమెంట్ సబ్సిడీని కూడా చాలా తగ్గించేసింది. నౌ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల ఈ అగ్రికల్చర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ పడింది అనేది మనం చూసినట్టయితే ఈ కొలనైజేషన్ పీరియడ్ లో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో ఏమయ్యేదంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కాటన్ అనేది మన దేశం కాటన్ అనేది చాలా వరల్డ్స్ బెస్ట్ క్వాలిటీ అండ్ హోమ్ ఆఫ్ కాటన్ అని మనం చెప్పొచ్చు మన ఇండియాని. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్రిటిషర్స్ ఇక్కడ నుంచి మాంచెస్టర్ అక్కడ ఉన్న వాళ్ళ ఇండస్ట్రీస్ కి మన కాటన్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. ఈ కొలనైజేషన్ లో ఏం చేసేవాళ్ళు అంటే బ్రిటిషర్స్ మన ఫార్మర్స్ తినడానికి కూడా ఈ ధాన్యాన్ని పండించుకొని ఇవ్వకుండా కంపల్సరీ కాటనే పండించాలి అని చెప్పి ఒక స్ట్రిక్ట్ గా వాళ్ళు చేయడం జరిగింది. దానివల్ల ఏమైంది అంటే మనకు తినడానికి లేకుండా ఇటు వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ కి చేసుకునేవాళ్ళు. దానివల్ల ఏమైంది అంటే మన వాళ్ళు అందరూ కూడా దాన్ని అపోజ్ చేశారు, అదే చంపారన్ మూమెంట్. సో అప్పటి నుంచి ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అనేది అప్పటి నుంచే పడింది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ 1990 తర్వాత కొన్ని కొత్త ఛాలెంజెస్ అనేది వచ్చాయి. ఏంటి అంటే ఈ వేరే కంట్రీస్ లో బాగా టెక్నాలజీ పైన డిపెండ్ అయ్యి హై ప్రొడ్యూస్ ని తీసుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన కంట్రీలో స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ, అంటే ఇప్పుడు ఇంత ల్యాండ్ ఉందనుకోండి దీన్ని మన కంట్రీలో
పది మంది 15 మంది బిట్లు బిట్లుగా పండించుకుంటారు. వేరేస్ అదే ఫారిన్ కంట్రీస్ లో చూసినట్టయితే చాలా పెద్ద పెద్ద ఏరియాస్ మొత్తం అంటే ఒక 100 ఎకరాలు ఒకే ఫార్మర్ కింద ఉంటది. వాళ్ళు డ్రోన్ల సహకారంతో పైనుంచి డ్రోన్లు పంపించి ఎక్కడ ఎలా ఉంది అనేది చూసుకుంటారు. అంటే ఇక్కడ 20 మంది 30 మంది ఫార్మర్స్ ఈ బిట్ పైన ఆధారపడే చోట అక్కడ కేవలం ఒక్కడే టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తాడు. సో ఇలా ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ నెక్స్ట్ వేరే దేశాల్లో ఈ ఫార్మర్స్ ఇస్తున్న సబ్సిడీస్ నెక్స్ట్ బెనిఫిట్స్ వల్ల ఆ రేట్లు అనేవి వాళ్ళు పంపించే ప్రొడక్ట్స్ ఆ ఇంపోర్ట్ చేసుకున్న అవనేవి బాగా తక్కువ రేట్లు దొరకడం వల్ల అనేది రేట్ ఎక్కువైపోవడం వల్ల కొన్ని కొత్త కొత్త ఛాలెంజెస్ అనేది రావడం జరిగింది. దాన్ని ఫేస్ చేయడానికంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ లో ఈ కిసాన్ క్రెడిట్ స్కీమ్లు ఇవన్నీ గవర్నమెంట్ పెట్టారు. బట్ ఈ గ్రీన్ రెవల్యూషన్ కొంచెం కాంట్రవర్షియల్ ఏమైంది అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది. అంటే వాస్తవమే ప్రొడ్యూస్ అనేది పెరుగుతుంది బట్ భూమిలో సారం అనేది తగ్గిపోతూ ఉంది. అంటే ఆ భూమి తర్వాత ఉపయోగపడకుండా ఫెర్టిలిటీ అనేది లూజ్ అయిపోతూ ఉంది. కాబట్టి చాలా వరకు కూడా ఈ గ్రీన్ రెవల్యూషన్ వద్దు, హై యూసేజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, ఈ దేశీ సీడ్స్ ఇవన్నీ ఆపేయడం ఇవంతా కాదు అనేది గ్రీన్ రెవల్యూషన్ ని కాదు అని తర్వాత నిదానం ఏంటి అంటే జీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతులు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే పశువుల ఎరువులతో, నెక్స్ట్ ఆర్గానిక్ అంటే వాతావరణానికి ఎటువంటి హాని తలపెట్టకుండా ఈ డేంజరస్ కెమికల్స్ అనేది వాడకుండా చేసే ఫార్మింగ్ ని ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి అంటారు. సో ఈ పద్ధతులు అనేది ఇప్పుడు చాలా వరకు అందరూ ఫాలో అవడానికి చూస్తున్నారు. అండ్ ఈవెన్ ఇవే ఫాలో అవుతూ మన ప్రొడ్యూస్ అనేది పెంచుకోవాలి. ఇంకొకటి ఫార్మర్స్ మెయిన్ చేస్తున్న ఇదేంటి అంటే ఒకటే క్రాప్ పైన డిపెండ్ అవుతారు. ఒకటే క్రాప్ పైన డిపెండ్ అవ్వకుండా డైవర్సిఫైడ్ క్రాపింగ్ పైన డిపెండ్ అవ్వాలి. అంటే మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కొబ్బరి చెట్లు నాటుకోవడం, పెద్ద పెద్ద మామిడి తోటలు నాటుకోవడం, మధ్యలో ఈ వెజిటేబుల్స్ పండించుకోవడం, మధ్య మధ్యలో ఆకుకూరలు వేసుకోవడం, తీగజాతులు మొక్కలు పెంచుకోవడం. అంటే ఒక ఎకరా భూమిలోనే కేవలం ఒక్క క్రాపే కాకుండా పైన లేయర్స్ గా 2-3 రకాల అంతర పంటలు వేసుకోవడం ద్వారా ఫార్మర్స్ అనేది చాలా వరకు కూడా సేవ్ అవ్వచ్చు. అదండి అగ్రికల్చర్ లెసన్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఒకే వీడియోలో లెసన్ అంతా కంప్లీట్ చేయడానికి వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అండ్ చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో పార్ట్స్ పార్ట్స్ గా చేస్తున్నాము. అండ్ మీరు ప్లేలిస్ట్ లో చూసుకోవచ్చు, ఆల్రెడీ 1st, 2nd, 3rd, 4th చాప్టర్స్ జియోగ్రఫీలో కంప్లీట్ చేసేసాము. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.